నిన్నటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరిగాయి మీ అందరికీ కూడా తెలుసు ఈ నాలుగు విడతల్లో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అంటే ఇది పల్లెలు సీఎం గారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పనితీరుకు అద్దం పట్టాయని చెప్పాలి ఎన్నో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపి ప్రభంజనం పూర్తిగా కనబడింది కుట్రలు కుతంత్రాలు ఈ కుట్రలతోనే లేకపోతే ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసు ఏదో రకంగా ఆయన మెజారిటీని సాధించాలనుకొని చంద్రబాబు నాయుడు గారు చెతికిలే పడ్డాడు ఈ ఎన్నికలు ఆయన ఓటమికి చాలా చక్కగా కనబడతా ఉన్న పార్టీ పునాదులు కదిలిపోతా ఉన్న ఇంకా కొన్ని పత్రికల్లో ఈ రోజు కూడా 50% తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పడం అంటే ఇంతకన్నా సత్యదూరమైన మాటలు రాతలు ఎక్కడ కూడా ఉండవని నేను అనుకుంటా ఉన్నాను మొత్తం మీద ఈ రోజు మొత్తం ఎన్నికలు జరిగిన పంచాయతీలు వచ్చి 13095 ఏకగ్రీవాలు గాని ఎన్నికలు జరిగినాయి గాని మొత్తం కలిపి 13095 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10524 అవడం జరిగింది అంటే 80.37% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది అదే విధంగా తెలుగుదేశం పార్టీకి 2063 వస్తే అది పర్సంటేజ్ కింద 15.75% గా నిలిచింది మరి ఇతరులు 488 మంది 3.88% ఇతరులు గెలవడం జరిగింది మరి ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాం దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 80.37% సాధించామంటే ఇది తప్పనిసరిగా సజావుగా ఎన్నికలు జరిగింటే 90% ఉండేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈ విజయానికి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ ఓటనర్ సంవత్సరం పనిచేశారో ఆ ఓటనర్ సంవత్సరంలో ఎన్నికల హామీలు ఏ విధంగా నెరవేర్చారో ప్రజలకు అతని మీద చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తాడు ఎన్నికల హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి విజయం సాధ్యమైంది అదే విధంగా రాబోయే ఎన్నికలు కూడా తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం మున్సిపాలిటీల్లో కానీ అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఈ ఎన్నికలు ఏకపక్షంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచాయనే చెప్పడానికి ఎలాంటి మాత్రము సందేహం లేదు తప్పనిసరిగా ఒక జాతీయ స్థాయిలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ఏదైతే ప్రశంసించారో దానికి ప్రతిబింబించే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టారు అది ఇంకా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము విద్యార్థి దశలో అయితే అటెండెన్స్ షార్టేజ్ వచ్చేది
मरी आधा आये विद्यार्थी मादरी मुख्यमंत्री का विद्यार्थी मादरी प्रती रोजू समीक्षल प्रती रोजू परपालन पक् संक्षेमा पक् अभिवृद्धि कार्यक्रम इंको वेप यह विधा अभी समतुल्यता पाटी रोजुारी आये पाने विधा की अर्थम पटिंद गतम चंद्रबाबु नद्धति गंट पे मर एम पेना मरी मा मुख्यमंत्री गारे आयम निबद्ध प्रति रोजू शाखल पनीती आय रिव्यू चेदेका तरवात वाट विधा अधिगम यह विधा अभिवृद्धि कार्यक्रम दीवाधा रायलसीम प्रांता यानी उत्तरांध्र प्रांानी सागर इवल अदे विधा उभय गोदावरी जिलाजुद कार्यक्रम अड़ कलुत नीति तागे अनेक इबाबी अड़ू वाटर ग्रिड द्वारा पूर्ति प्रति इंटी कुलाई द्वारा नीलिवे कार्यक्रम तुंदर यह प्रभुत्म चपड़ी मरी इन कार्यक्रम चपड़ू मुख्यमंत्री गार प्रजे निचिपये फलता मे साधा इधी वारी गोपतन तप ये गोपतन अमनकने पथि लेकिन वो निरंतर कृषि काबटे प्रजलू वारी अडा निचारेजेस्टी मनवे इधार्टेंट कमीशनर पार्टी सिंबल उड़ा प्रति मंडल लेवल्लो एमपीडीओ उंटाडु एमपीडीओ परिधिलोने एन्निकलन्नी जरुगुतायि एमपीडीओ दग्गर नुंचि डीपीओ कि इस्तारु डीपीओ कमीशनर को पंपिस्तारु ई विधंगा मेमु मुंदु नुंचि कूडा ओक ऑर्गनाइज्ड गा प्लान चेसुकोनि चेस्तां एंदुकंटे चंद्रबाबु नायडु ई रोज कूडा रापिचाडु 50% माकु वच्चायि अनि चेप्पि ओक पत्रिकलो रासारु नेनु आ पत्रिक पेरु कूडा चेप्पदल्चुकोलेदु ఇప్పుడు మా ఈనాడు ఇది సాక్షిలు వచ్చిన దానికంటే కూడా ఇది మేము ఇంకా ఎక్కువగా కనిపిస్తాం మీరు కావాలంటే ఎండి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటే మీ ఏదైతే మీ పత్రికో లేకపోతే టీవీలో ఉంటది కదా మీరు తీసుకుంటే అందరూ ఎండి వాళ్ళు ఇస్తే మీరు ఇది టాలీ కాకపోతే అప్పుడు అడగండి దౌర్జన్యాలు దౌర్జన్యాలు వాళ్ళు చేశారు కుప్పంలో దౌర్జన్యాలు చేశారు మా ఎంపీని అక్కడ కుప్పం ఇన్చార్జిగా ఉన్న భరతన ఒక అబ్బాయిని ఇద్దర్ని కూడా పొద్దునే నుంచి సాయంత్రం దాకా హౌస్ అరెస్ట్ చేశారు మరి ఇక్కడేమో ముఖ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లైట్ లార్పేసి కౌంటింగ్ చేశారు అని చెప్పి మరి ఎక్కడైనా పొంతన ఉండాలి కదా మీరే మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో జరిగింది కదా ఎన్నికలు మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తాం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర ఎన్నో రకాల లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు వారే చేతి నుంచి అంత డబ్బులు కూడా ఖర్చు చేశారు ఎన్నికల్లో మరి ఎందుకు ఫలితాలు తారుమారే అది కూడా మేమే మార్చేసామా ఇది చెప్పడానికి చంద్రబాబు గారి పరిస్థితి ఏందంటే ఓటమే ఓటో విడతలో ఓటం పాలైంది రెండో విడత నుంచి ఎస్సిసిని తిడతా ఉన్నాడు అతను సరిగా ఎన్నికలు చేయలేదని నాలుగు విడతలు ఏ గుందికి 50% మాకు వచ్చాయని చెప్తున్నాడు మరి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది ఆ గ్రామ ప్రజలకు తెలుసు ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా ఈ 13,095 గ్రామాలలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది అందరికీ తెలుసు దీన్ని తారుమారు చేసి మీడియాలో చెప్పేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోదు ఎక్కడ జరిగింది అక్కడ ఎక్కడ జరగదు స్థానిక సంస్థలు అయితే పెద్దగా శ్రద్ధ తీసుకోరు ఇదైతే ఒక సర్పంచ్ అంటే ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా గ్రామంలో నాయకులు పనిచేస్తారు రెండు పార్టీల తరపున ఖచ్చితంగా కౌంటింగ్లు కానీ ఇతర అక్రమాలు జరగకుండా వాళ్ళే కాపు కాస్తారు అధికారులు కూడా కాపు కాకపోయినా
కాబట్టి ఇది సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు కానీ లేకపోతే తారుమారు చేసేది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ జరగదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమా ఫలితాలు వచ్చాక మాట్లాడండి, ఇప్పుడే జోస్యం చెప్తే ఎట్లా? తప్పకుండా గుంటూరు విజయవాడ కూడా మేము 100% గెలుస్తా ఉన్నాం, గెలిపిస్తాం. ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడ వాళ్లకు డిక్లరేషన్ ఫారం ఇచ్చిన తర్వాత దే కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఓన్లీ వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏంటంటే అది కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. అది దట్ ఈస్ వెరీ క్లియర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.